మోడీతో అభ్యతుమికి బీజేపీయేతర పక్షాలు సిద్దమయ్యాయి. ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం కానున్నాయి. జాతీయ కూటమి ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఎంపీలకు దిశానిర్దేశం చేరున్నారు. విభజన సమస్యలపై సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. గెలుపుపై ధీమాగా ఉన్న ప్రజాకూటమి తరువాతి పరిణామాలపై దృష్టి పెట్టింది. కూటమినే అతిపెద్ద పార్టీగా గుర్తించాలని ఇవాళ నేతలు గవర్నర్ను కలవనున్నారు. గవర్నర్ రాజ్యాంగబద్దంగా వ్యవహరించాలని కోరనున్నారు. కేసీఆర్తో ఇవాళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ భేటీ కానున్నారు. ఫలితాల అనంతర పరిస్థితులపై చర్చించనున్నారు. ఒకవేళ హంగ్ వస్తే ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై మంతనాలు జరుపునున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపటి ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 31 జిల్లా కేంద్రాల్లో లెక్కింపు జరగనుంది. ఇప్పటికే ఈవీఎంలు, వీవీప్లాట్లు స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారు అధికారులు. ఓట్ల లెక్కింపునకు సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. సమావేశాలకు సహకరించాలని విపక్షాలను కోరనుంది మోడీ సర్కార్. ఇందుకోసం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో రెండో దశ బుకింగ్ ప్రారంభమైంది. బుకింగ్స్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు సీఆర్డీఏ అధికారులు. రాష్ట్రంలోని అన్ని మీసేవా కేంద్రాల్లో సైతం ఈ కౌంటర్లను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు పంచాయతీరాజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ 17 కల్లా బీసీ ఓటర్ల లిస్టును సిద్దం చేయాలని అధికారులను పంచాయతీరాజ్ శాఖ కోరింది. గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజ్ సింగ్ వర్గీయులు తనపై దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎంబీటీ నేత అమ్జదుల్లా ఖాన్. అర్ధరాత్రి లక్టికాపూల్లో తన కారును అడ్డుకున్న రాజ్ సింగ్ అనుచరులు దాడికి యత్నించారన్నారు. ఓ యువకుడిని పట్టుకుని సైబాబాద్ పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లోని టప్పాచుబుత్రలో దారుణం జరిగింది. మద్యం మత్తులో గణేష్ అనే వ్యక్తి భార్య సంధ్య, కుమారుడు యోగిరాజ్పై కత్తితో దాడి చేశారు. వారిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. చిత్తూరు జిల్లా బంగారుపాడ్యంలో భారీ చోరీ జరిగింది. బస్సులో తరలిస్తున్న 9 కిలోల బంగారం అపహరణకు గురైంది. ముంబైకు చెందిన ఇద్దరు వ్యక్తులు బంగారం తీసుకుని విశాఖ నుంచి బెంగళూరు వెళ్తుండగా చోరీ జరిగింది. మోడీ చేసిన గ్రామ్ ఫోన్ విమర్శలకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. అరిగిపోయిన రికార్డుల రాఫెల్ డీల్పై రాహుల్ చెప్పిందే చెప్తున్నారంటూ మోడీ ఇటీవల విమర్శించారు. దీనిపై స్పందిస్తూ నెహ్రూ, ఇందిరా, రాజీవ్, సోనియా గాంధీల పేర్లను పదే పదే తలపిస్తోంది మోడీయేనంటూ రాహుల్ ఓ ఫన్నీ వీడియోను విడుదల చేశారు. మాల్యాను తిరిగి భారత్కు అప్పగించడంపై లండన్లోని వెస్ట్మినిస్టర్ కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇవ్వనుంది. నిర్ణయం మన దేశానికి అనుకూలంగా వస్తే 28 రోజుల్లోగా బ్రిటన్ విదేశాంగ మంత్రి మాల్యాను పంపడంపై నిర్ణయం తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో మరో అధికారిని ఇంటికి పంపేశారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ జాన్ లో కెల్లీతో బలవంతంగా రాజీనామా చేయించారు. ట్రంప్ ఆఫీస్ వ్యవహారాలు బయటకు లీక్ అవ్వకుండా ఆపలేకపోయినందునే కెల్లీని తప్పించారు. రోహిత్ శర్మను స్పిన్నర్ అశ్విన్ అవమానించాడంటూ వీడియో వైరల్ అవుతోంది. ఆసీస్ వికెట్ తీసినందుకు అశ్విన్ ను జట్టు సభ్యులతో పాటు రోహిత్ శర్మ కూడా అభినందించుకే వచ్చారు. అయితే అశ్విన్ మాత్రం రోహిత్ షేక్ హ్యాండ్ తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది.